కళాశాలల నుండి యూనివర్సిటీల వరకు చూడాల్సిన ప్రజలరా, నేను సాధారణంగా సినిమాలు ఎక్కువ చూడను. కానీ ఈ సినిమా ఒక యూనివర్సిటీ మీద నారాయణమూర్తి గారు ఆయనే యాక్ట్ చేసి తీశాను, వచ్చి చూడాలని ఇంటికొచ్చి అడిగినప్పుడు నాకు 3 గంటలు థియేటర్లో కూర్చొని చూసి ఓపిక అసలు ఉండదు. 10 గంటలు పుస్తకం చదివే ఓపిక ఉంటుంది, కానీ సినిమా చూసే ఓపిక లేని వచ్చి చూశాను. మీ అందరినీ ఈ సినిమా చూడమని కోరుతున్నా. ఎందుకు, నారాయణమూర్తి గారికి ఏదో డబ్బు రావాలని కాదు, మీ పిల్లల జీవితాలు మారాలని. గత 30-35 ఏళ్ళుగా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి ప్రైవేటు విద్యారంగాన్ని కంప్లీట్గా అబాలిష్ చేయాలనే దానికి మొట్టమొదట ఒక సినిమా రూపం నారాయణమూర్తి గారు కలిగించారు. ఈ పోరాటం 2 తెలుగు రాష్ట్రాల్లో నడుస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో బలంగా అమలు చేసే ప్రయత్నం ఒకటి జరుగుతుంది, తెలంగాణలో లేదు. అయితే ఈ సినిమా ఏ మీడియం చదివితే పిల్లలు రేపు ఉద్యోగాలు చేయగలుగుతారు, ఏ యూనివర్సిటీలు ప్రజలకు ఉపయోగపడతాయి అనే దగ్గర ప్రైవేటు రంగాన్ని వ్యతిరేకించి ప్రభుత్వ యూనివర్సిటీలను, ప్రభుత్వ స్కూళ్లను బాగుపరిచేందుకు వాటిని ఇంగ్లీష్ మీడియంలోకి మార్చి ఇంగ్లీషు, ప్రాంతీయ భాషలు సమాన స్థాయిలో నేర్చుకునేందుకు మొట్టమొదలు నాకు తెలిసి నా 70 ఏళ్ళ జీవితంలో ఇట్లాంటి సినిమా రాలేదు. ఆ సినిమాను మీ పిల్లల భవిష్యత్ కోసం చూడండి. రెండవది, పేపర్ లీకేజ్ టైటిల్లోనే ఉంది. నిన్న కాక మొన్న తెలంగాణలో పేపర్ లీకేజ్ జరిగి పరీక్షలన్నీ వాయిదా పడుతూనే ఉన్నాయి, ఇంకా పడుతూనే ఉన్నాయి. ఈ స్థితికి కారణం ఎవరు? ప్రైవేట్ రంగాలు ఏం చేస్తున్నాయి? ఏ పరీక్ష జరిగినా, ఇంటర్ జరిగినా, 10th జరిగినా నారాయణ శ్రీ చైతన్య అడ్వర్టైజ్మెంట్లన్నీ ఇక్కడ మీకు కనపడతాయి. ఎట్లా దొంగతనంగా పేపర్లు సంపాదించి దొంగలను పెట్టి రాయించి, లేదా పేపర్లు లీక్ చేసి వాట్సాప్ల ద్వారా తిరిగి రాయించి ఫస్ట్ ర్యాంకులు కొట్టి చేసే దొంగతనాలన్నీ ఈ సినిమాలో చూపెట్టారు. మీ పిల్లల భవిష్యత్తు విద్యారంగంలో మారాలంటే ఈ సినిమాను గ్రామాల కూలి చేసుకునే ప్రజల దగ్గర నుంచి, వ్యవసాయదారుల దగ్గర నుంచి, విద్యార్థులు, తల్లిదండ్రులకు, మనుమలకు, మనవరాళ్లకు సహాయం చేయదలుచుకున్న ప్రతి తెలుగు ప్రాంతంలో ఇది తెలుగు సినిమా కనుక జీవించి సినిమా థియేటర్లకు పోగలిగిన వాళ్ళు, లేదా రేపు ఓటీటీలో వచ్చితే ఇళ్లలో కూర్చొని చూడగలిగిన వాళ్ళు అందరూ ఖచ్చితంగా ఈ సినిమా చూడమని నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.